ఏ రాష్ట్రమైనా ఏ ఊరైనా ఏ గ్రామమైనా ముందు రైతులు బాగుండాలి అనే లక్ష్యంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి ఏ రాష్ట్రంలోనైనా ముందు రైతులకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నారు ఇద్దరు కూడా. ఆంధ్రప్రదేశ్లో రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ శుభవార్తలు ప్రకటన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి గొప్ప శుభవార్తను జారీ చేసింది. మరోసారి అన్నదాతలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మంగళవారం అంటే ఈరోజు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత ఏడాది ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. అదంతా మనం కల్లారా చూసిందే. ఏరియల్ సర్వే ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన పాల్గొని మరీ చూశారు. ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కుండపోతూ వానలు కురిశాయి. ముఖ్యంగా రాయలసీమలో అలాంటి వర్షాలు ఎప్పుడూ కనీ విని ఎరగలేదు. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎలా కురిచాయో, మొత్తం ఊర్లు ఊర్లే ఎలా కొట్టుకుపోయాయో మనం చూసాం. దీంతో 2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ఆలోచనకు తెరలేపింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తుంటారు. దీంతో ఆయన ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తీరుతారని మాట ఇచ్చేశాడు. దీంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం ద్వారా వర్చువల్ విధానంలో అందరితో ఒక్కసారి మాట్లాడతారట. ఆ తర్వాత నగదు వారి అకౌంట్లో నేరుగా చకాచకా జమ అవుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే వేరు. ఇందులో ఏదైనా మాట అంటే మాటే, ఇచ్చిన మాట ఇచ్చే ముందు ఆలోచించాలి తప్ప ఒక్కసారి మన ద్వారా మాట ఇచ్చాం ప్రజల కంటే ఎంతటి పరిస్థితులు ఎదురైనా ఎంతటి కష్టం మన ముందున్నా తల వంచి సరే ఆ మాట నిలబెట్టుకోవాలనే కసితో ఆయన పరిపాలనలో ముందుకు అడుగులు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు రైతులంతా కూడా ప్రతి ఇంట్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అన్న నువ్వే మాకు కావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. భారీగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందట. వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 5,71,478 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే రైతుల ఖాతాల్లో 534.77 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకం ద్వారా 1,220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద 29.51 కోట్లు లబ్ధి చేరబోతుంది. ఇన్పుట్ సబ్సిడీ యంత్ర సేవా పథకం ద్వారా 564.28 కోట్లు పంపిణీ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు 1,612 కోట్ల రూపాయలు సహాయం అందించినట్టుగా ఇక్కడ లెక్కలు చెబుతున్నాయి. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో నష్టపరిహారం చెల్లిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. తమది కూడా రైతు పక్షపాత ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో కూడా ఆయన ఒత్తిగి మరీ చెప్పారు. అందులో భాగంగానే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంది. దీన్ని ఓర్వలేని ప్రత్యర్థులు బురద చల్లుతూనే ఉంటారు. ఎన్ని బురదలు ఎంతమంది చల్లినా గొప్ప మనిషి ఎప్పుడు గొప్ప మనిషే. గొప్ప కార్యక్రమాల ద్వారా, వర్చువల్ విధానం ద్వారా ఒక్క బటన్ నొక్కారా రైతుల కుటుంబాల్లో ఆనందం కూడా అలాగే ఉంటుంది ఒక్క క్లిక్ మాదిరి. ఏదేమైనా శభాష్ జగన్ అన్న అంటున్నారు రైతు సంఘాలు, రైతు నేతలు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి తప్పకుండా షేర్ చేయండి.